ఆదాబ్ హైదరాబాద్ మీరు చూస్తున్న తెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ ఒక్కసారి శ్రీలంకలో సంక్షోభం భారత్లోకి శరణార్థుల రాక మొదలు ఆర్థిక సంక్షోభం ఆ వెంటే ఆహార సంక్షోభం నానాటికి తీసికట్టుగా మారుతున్న పరిస్థితులు విధిలేని పరిస్థితుల్లో శరణార్థులుగా ప్రజలు ఇప్పటికే తమిళనాడుకు చేరుకున్న పదహారు మంది ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణం చేయించిన గవర్నర్ గుర్నీత్ సింగ్ హాజరైన ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా ఏప్రిల్ ఒకటి నుంచి కరెంటు బిల్లుల ఛార్జీల మోత తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు వినియోగదారులపై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు భారం మందులు అవసరం లేదు సర్జరీతో పని లేదు తగ్గిన కంటి చూపును పెంచుకోవచ్చు తలసరి అద్దాల సిగ్గుతో గడుపుతున్నారా చూపు మందగించిందని ఆత్మనూన్యతాభావం మిమ్మల్ని కొంగదీస్తోందా ఇప్పుడా భయం అవసరం లేదంటున్నారు నిపుణులు బూడిదైన బతుకులు బోయిగూడ టెంబర్ డిపోలో ఒక్కసారిగా చెలరేగిన భారీ మంటలు పదకొండు మంది అక్కడికక్కడే సజీవ దహనం సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు కార్మికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరణించిన కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్క్రేషియా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి ఘటనపై ప్రధాని గవర్నర్ సై దిగ్భ్రాంతి సానుభూతి ప్రకటించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ గుర్తుపట్టలేనంతగా కాలిన మృతదేహాలు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం రావుల శ్రీధర్ రెడ్డికి విద్యా సంక్షేమం మెట్టు శ్రీనివాస్కు రోడ్ల అభివృద్ధి ఇషాకుకు మైనార్టీ ఫైనాన్స్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం స్కూల్ ముసుగులో భూకబ్జా చెరువు భూమిని కబ్జా చేసిన షాక్రేడ్ హార్ట్ కాన్వెంట్ స్కూలు యాజమాన్యం దారి తప్పిన దర్యాప్తు సంకటంలో మైనార్టీ విద్యార్థినుల భవితవ్యం ఆలేరు ఘటనపై స్పందించిన జాతీయ మైనారిటీ కమిషన్ చైర్పర్సన్ అరవై కిలోమీటర్లలోపు ఒక్కటే టోల్ ప్లాజా మిగతావి అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ యాసంగి ఎవ్వారం తెలంగాణ బియ్యం ఎగుమతులను కేంద్రం అనుమతి ధాన్యం సేకరణలో మాత్రం తెలంగాణకు షాక్ ఉత్పత్తి అయిన మొత్తం ధాన్యం కొనలేమన్న పీయూష్ గోయల్ ఉత్పత్తి డిమాండ్ అవసరాల మేరకే సేకరణ ఉంటుందని వెల్లడి నేడు టీఆర్ఎస్ మంత్రుల బృందానికి అపాయింట్మెంట్